ప్రభుత్వం నీటిపారుదల రంగంపై శాసనసభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. నీటిపారుదల రంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యల సవాళ్లతో పాటు వివిధ ప్రాజెక్టుల అమలు పురోగతిని వాటి నీటిపారుదల సామర్థ్యంతో పాటు రైతుల ఆదాయం పెంచే దిశగా ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రస్తావించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత భారత సర్కార్ సాగునీటి ప్రాజెక్టులకు భారీగా ఖర్చు పెట్టినా వాటి వల్ల ప్రయోజనం లేకుండా పోయిందని ఖజానాకు తీవ్ర భారం పడిందని శ్వేతపత్రంలో సర్కారు పేర్కొంది. డిజైన్ నాణ్యతా లోపం అవినీతి వల్లే కాళేశ్వరం దెబ్బతిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వందేళ్ల ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోయిందని పేర్కొన్నారు. నీటిపారుదల రంగంపై శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చను ప్రారంభించిన మంత్రి స్వాతంత్ర్యం తర్వాత నీటిపారుదల రంగంలో ఇంత పెద్ద అవినీతి ఎప్పుడూ జరగలేదన్నారు. నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో లీకులు భారీగా ప్రారంభమయ్యాయని ఆయన ఎన్డీఎస్ఏ విజిలెన్స్ కాగ్ రిపోర్టుల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వంపై బురద చల్లే ఉద్దేశంతోనే సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారని హరీష్ రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టింది వైట్ పేపర్ కాదు, ఫాల్స్ పేపర్ అని అన్నారు. కేఆర్ఎంబీకే ప్రాజెక్టులు అప్పగించేందుకు తాము ఒప్పుకోలేదన్న ఆయన, మేము ఒప్పుకున్నట్లు పదే పదే అబద్దాలు చెబుతోందని అన్నారు. నాటి కాంగ్రెస్ సర్కారు ప్రాణహిత చేవళ్లకు 8 ఏళ్లలో ఒక్క అనుమతి కూడా తీసుకురాలేదన్న హరీష్ మొబిలైజేషన్ సర్వేల పేరుతో వేం చేశారంటూ తప్పుపట్టారు. గత భారత సర్కారు 10 ఏళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీయించిందని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయినిగా కాకుండా కలంకంగా మారిందన్న సీఎం వాస్తవాలను దాచి దోచుకోవాలని చూశారని అన్నారు. మేడిగడ్డ వద్ద కాకుండా తుమ్మిడిహట్టి వద్దే ప్రాజెక్టు కట్టాలని నిపుణులైన ఇంజనీర్ల కమిటీ నివేదిక ఇచ్చినా కేసీఆర్ హరీష్ రావు కుట్రపూరితంగా ఆ నివేదికను తొక్కిపెట్టారని పేర్కొన్నారు. చేసిన తప్పులను అంగీకరించే సలహాలు ఇవ్వకుండా ఎదురుదాటి చేయడం సరికాదన్నారు. భారత అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్లోని ఏర్పాటు చేసిన వేడుకల్లో మాజీ మంత్రి కేటీఆర్ ఇతర కీలక నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. 70 కిలోల భారీ కేక్ను కట్ చేశారు. 1000 మంది ఆటో డ్రైవర్లకు 100,000 చొప్పున ఇన్సూరెన్స్ పత్రాలు, దివ్యాంగులకు వీల్ చైర్లను కేటీఆర్ పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ రొనాల్డ్ రాస్, అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కలెక్టర్ అనుదీప్ సమక్షంలో చైర్మన్ వెంకటేశన్, పారిశుద్ధ కార్మికులు, కార్మిక సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ నుంచి అందుతున్న సదుపాయాలు, జీవిత బీమా, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. జీతాల్లో నుంచి నెల నెల బలవంతంగా ఉసులకు పాల్పడుతున్నారని, కొందరికి పీఎఫ్ జమ కావట్లేదని, ఆరోగ్య సమస్యలతో ఈఎస్ఐకి వెళ్తే పట్టించుకోవట్లేదని కార్మికులు వాపోయారు. బండ్ల గణేష్ కుమారుడు బండ్ల హీరేష్ ఫిర్యాదు మేరకు హీరా గ్రూప్ చైర్పర్సన్ నౌహీరా షేక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈడీ కస్టడీలో ఉన్న ఇంటిని విక్రయిస్తానని చెప్పి డబ్బు తీసుకుని మోసం చేసి ఇప్పుడు ఖాళీ చేయాలంటూ నౌహీరా షేక్ బెదిరిస్తున్నారని హీరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో 3 కోట్లు చెల్లించారని, ఇల్లు ఈడీ కేసులో ఉన్నా మిగతా డబ్బుల కోసం ఒత్తిడి చేస్తూ బెదిరిస్తున్నారని తెలిపాడు. వరంగల్ జిల్లా బాలాజీనగర్లో 2 చిన్నారులు నీటి సంపులో పడి మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన రవికుమార్, మహేశ్వరి దంపతుల వేడుక నిమిత్తం బాలాజీనగర్లోని తమ 2 బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో 2 చిన్నారులు తేజ, తేజస్విని కనిపించకపోవడంతో వెతక్క నీటి సంపులో పడి చనిపోయి కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదమా, హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు చెందిన 6 సభ్యుల ముఠా నుంచి 10 లక్షల విలువైన 66 సెల్ఫోన్లు, ల్యాప్టాప్, నగదు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన ఫోన్లను మహారాష్ట్ర, హైదరాబాద్లో నిందితులు విక్రయిస్తున్నట్లు తెలిపారు.